ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే టైపింగ్ జాబ్ తీసుకొచ్చాను ఇంట్లో ఉండే టైప్ చేస్తూ డైలీ 500 రూపాయస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇదైతే కాపీ పేస్ట్ టైపింగ్ జాబ్ అండి మీకు నా నచ్చిన లాంగ్వేజ్లో మీరు రాయొచ్చు అది తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదండి మీరు ఇండియా మొత్తమే కాదు వరల్డ్లో ఎక్కడున్నా ఈ యాప్ ద్వారా మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు టైప్ చేసినందుకు మనీ అయితే వస్తుంది కదా దాన్ని గూగుల్ పే పేటిఎం ఫోన్పే కూడా మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు ఏంటి యాప్ టైపింగ్ ఎలా ఉంటుంది కొన్ని ట్రిక్స్ నేను మీకు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి దాకా చూడండి ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ చేసుకోండి మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడే టైపింగ్ చేయడానికి ఒక యాప్ అయితే వచ్చింది కదా దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను దాని మీద క్లిక్ చేయగానే ప్లే స్టోర్లోకి అయితే తీసుకువెళ్తుంది వన్స్ డౌన్లోడ్ చేసుకోగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను సెలెక్ట్ చేశాను మీకు కావాలంటే మీరు తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకైతే ఉంటుందండి దాని మీద క్లిక్ చేశాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్అప్ చేసుకోవాలి సైన్అప్ చేసేటప్పుడు మనకు సంబంధించిన ఫస్ట్ నేమ్ అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన లాస్ట్ నేమ్ ఈ డీటెయిల్స్ మనం అయితే ఇవ్వాలి ఇప్పుడు నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి కూడా నేనైతే ఇచ్చి నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను దీని తర్వాత ఇప్పుడు మనం ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి సైన్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఒక అకౌంట్ మనం అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి నెక్స్ట్ మనం ఇచ్చిన మెయిల్ ఐడికి వెరిఫికేషన్ లింక్ అయితే పంపిస్తారండి ఈ విధంగా ఇక్కడికి వచ్చి కన్ఫర్మ్ ఈమెయిల్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి మనమైతే వెరిఫై అయితే చేసుకోవాలి ఈమెయిల్ వాజ్ ఆల్రెడీ వెరిఫైడ్ అని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ యాప్లోకి వచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది ఇప్పుడు నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా నెక్స్ట్ మనకైతే ఉంటుందండి చూస్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పి కనిపిస్తుంది వీటిలో మీకు ఏది ఇంట్రెస్టో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ సో ఈ విధంగా నేనైతే కొన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది సెలెక్ట్ చెప్పినా ఏం జస్ట్ ఒకటే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడైతే ఆల్రెడీ ఈ యాప్లో వర్క్ చేస్తూ కొంతమంది అయితే ఎర్న్ చేసుకున్నారు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీకు ఆన్ ఫాలో అవ్వచ్చు లేదా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మొదటిగా 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కేటగిరీస్ అని చెప్పి అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం టైపింగ్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కొంతమందికి న్యూస్ ఇంట్రెస్ట్ కొంతమందికి బిజినెస్ ఇంట్రెస్ట్ కొంతమందికి జాబ్స్ గురించి డీటెయిల్స్ అయితే ఉంటాయి కొంతమంది క్రిప్టో కరెన్సీ గురించి తెలిసే ఉంటుంది కొంతమందికి ఎడ్యుకేషన్ కొంతమందికి మ్యూజిక్ ఇలా ఏదోటైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ క్యాటరీకి సంబంధించిన టైపింగ్ వర్క్ మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనకి రాదు మనం కొంచెం సింపుల్గా చేయాలనుకుంటే నేను మీకు దాన్ని కూడా చెప్తానండి ఇక్కడ చాలామంది ఏంటంటే నేటివ్ లాంగ్వేజ్లో టైపింగ్ వర్క్ తీసుకురామని చెప్తున్నారు మీకు తెలుగులో వస్తే తెలుగులో కాపీ పేస్ట్ చేయొచ్చు ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో కాపీ అంటే ఇంగ్లీష్లో కూడా కాపీ పేస్ట్ చేయొచ్చు హిందీ అన్ని లాంగ్వేజ్ అయితే చేయొచ్చండి ఇక్కడ చూడొచ్చు కొన్ని మనకి ఇంగ్లీష్ అయితే ఉన్నాయి కొన్ని షైరీస్ అని చెప్పి హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే పెట్టారు జస్ట్ ఇలా ఏంటంటే కొంత మ్యాటర్ మనం అయితే పోస్ట్ చేయాలి నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను ఎక్కువ మంది ఏంటంటే ఆన్లైన్లో ఉన్నది కాపీ పేస్ట్ చేస్తున్నారు సో ఈ విధంగా ఆ విధంగా మనం చేయొచ్చు అండ్ ఇప్పుడు కాపీ పేస్ట్ ఎలా చేయాలి వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేయాలో కూడా తెలుసుకుందాం మీకు కావాలంటే మీకు వచ్చిన మనీని అంటే మీరు ఏదైనా మూవీకి వెళ్ళి దానికి సంబంధించిన రివ్యూ కూడా ఇక్కడైతే ఇవ్వచ్చండి సో ఈ విధంగా ఏంటంటే మొదటిగా మనం ఏం చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేయాలి ఆర్టికల్ అని చెప్పి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి మన ఆర్టికల్ ఏ కేటగిరీకి సంబంధించిందో సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ ఇంట్రెస్టింగ్ టైటిల్ అని చెప్తున్నారు ఇప్పుడైతే నేను ఒక వెబ్సైట్కి అయితే వచ్చాను ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే tobefrank.in ఇక్కడ కొంత మ్యాటర్ అయితే నాకైతే ఉందండి ఆన్లైన్లో ఈ మ్యాటర్ అనేది ఏంటంటే నేనైతే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ మీకు కావాలంటే తీసుకోవచ్చు లేదా సో ఈ విధంగా మనకైతే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మీద సో వన్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంత మ్యాటర్ మనకైతే రాయాలండి ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన వెబ్సైట్ నుండి మీరు కొంత మ్యాటర్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే నేను కొంత మ్యాటర్ అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తాను మీకు చూపించడానికి అయితే చూపిస్తున్నాను ఎక్కువ మంది ఏంటంటే ఈ వెబ్సైట్ ద్వారా కాపీ పేస్ట్ వర్క్ అయితే చేస్తున్నారు అంటే టైపింగ్ జాబే మీకు కావాలంటే మీరు ఓన్గా అయినా టైప్ చేయొచ్చు లేదా ఇలా మీరే చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ యాడ్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ విధంగా పోస్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కంటెంట్ అనేది తక్కువ వర్డ్స్ అయితే ఉందని చెప్తున్నారు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ వర్డ్స్ అయితే కాపీ చేయాలి ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్ అయినా ఎండ్ దాకా చూస్తే మీకు అంత అయితే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు వచ్చిన మనం ఎలా విత్డ్రా చేయాలో కూడా చూపిస్తాను ఈ యాప్కి ఏంటంటే మనకి మంచి రేటింగ్ కూడా అయితే ఉందండి చాలామంది యూస్ చేస్తున్నారు అండ్ 1 లక్ష+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి ఈ విధంగా ఆర్టికల్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి అయితే వచ్చిందండి. ఈ విధంగా ప్లస్ మీద క్లిక్ చేసి ఆర్టికల్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి చాలా పెద్ద పెద్ద న్యూస్ వెబ్సైట్స్, మీరు కొన్ని వెబ్సైట్స్ని ఫాలో అవుతుంటారు కదా, జాబ్స్ అయినా ఏ కేటగిరీ ఏదైనా ఇక్కడ ఏవైతే కేటగిరీస్ ఉంటాయో వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా కాపీ పేస్ట్ టైపింగ్ వర్క్ మీరే చేయొచ్చు. లేదా మీకు కావాలంటే మీరు ఓన్గా కూడా కొన్ని అయితే టైప్ చేయొచ్చండి. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ యూస్ చేసుకొని చాలా మంది ఏం చేస్తుంటారు, ఈ విధంగా ఏంటంటే మనం పోస్ట్ చేయగానే ఏంటంటే మనకు కొన్ని లైక్స్ అయితే వస్తాయి, కొంత షేర్లు కూడా అయితే వస్తాయి. దీని ద్వారా మనకి ఏంటంటే మనీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒకరైతే మోటివేషన్ అయితే పెట్టారు, హౌ టు గెట్ అండ్ స్టే మోటివేట్ అని చెప్పి అయితే ఉంది. మోటివేషన్ ఇస్ ఏ పవర్ఫుల్ ఎ ట్రిక్కీ బీస్ట్ అని చెప్పి విధంగా కొంత మ్యాటర్ అయితే టైప్ చేశారు. ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మనకి నెట్లో ఇమేజెస్ ఉంటాయి కదా, అవి కూడా డౌన్లోడ్ చేసి మీరు అయితే పెట్టచ్చు. సో కొంచెం బాగుంటుంది. ఇతను చూడండి ఎంత మ్యాటర్ మనకైతే కాపీ పేస్ట్ చేశారు. సో ఈ విధంగా చాలా వర్క్ అయితే ఉంది. దీనికి ఏంటంటే మనకి ఒక 12 వ్యూస్ అయితే వచ్చాయి, 10 లైక్స్ అయితే వచ్చాయి. ఇందాక మనం ఒకటి పెట్టాం, పోస్ట్ చేసాం కదా, దానికి చూడండి సందీప్ కుమార్ అనే వాళ్ళు ఏంటంటే మనకి మన ప్రొఫైల్ అయితే చూశారు, అతనైతే మనం ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఇలా మనం ఏంటంటే మనకి ఎక్కువ మనం దానికి వ్యూస్ వచ్చాయి అనుకోండి, లైక్ కానీ షేర్స్ కానీ వీటి ద్వారా మనకి మనీ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ మీకు నచ్చింది మీరు అయితే పోస్ట్ చేయొచ్చు. ఈ విధంగా 3 లైన్స్ మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. లీడర్ బోర్డ్ అని చెప్పేదైతే కనిపిస్తుందో ఇక్కడ ఒక్కొక్కరు చూడండి, కొంతమంది 6,000 రూపాయలు, కొంతమంది 4,000 రూపాయలు, 3,500. ఈ విధంగా దీన్ని యూస్ చేసుకొని చాలా మంది అయితే ఎర్న్ చేసుకున్నారు. అండ్ ఎక్కువ మంది మనకి లేడీస్ అయితే ఉన్నారు, అండ్ అంతేకాకుండా జెంట్స్ కూడా కొంతమంది అయితే ఉన్నారు. సో 1,000 రూపీస్ అని చెప్పి 6,000, 4,000 అయితే ఎర్న్ చేసుకున్నారు. ఎక్కువ మందికి అయితే తెలియదండి. మీరు కూడా ఇప్పుడే ఈ కాపీ పేస్ట్ అంటే టైపింగ్ వర్క్ చేస్తూ మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు, అది ఏ లాంగ్వేజ్ అయినా. అండ్ మాక్సిమం కొంచెం ఇమేజెస్ యాడ్ చేసేటట్టు చూడండి. ఈ విధంగా కొంతమంది అప్పుడే మన పోస్ట్ కూడా లైక్ చేశారు. ఈ విధంగా చూడొచ్చు, కమెంటెడ్ ఆన్ యువర్ పోస్ట్ అని చెప్పి కూడా మనకైతే వచ్చింది. సో ఈ విధంగా మనకైతే 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కావాలంటే ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇన్వైట్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. అయితే వచ్చిన మనీని విత్డ్రా చేయాలంటే ఇక్కడ మనకి విత్డ్రా అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన నేమ్, మన ఫస్ట్ నేమ్, మన లాస్ట్ నేమ్, మీకు కావాలంటే ప్రొఫైల్ పిక్చర్, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు మనీ అనేది విత్డ్రా చేయాలంటే ఇక్కడ మీకు సంబంధించిన యూపీఐ ఐడి ఉంటుంది కదా. ఇప్పుడు నా యూపీఐ ఐడి ఏంటంటే shanukhsrinivas@dbs. ఇలా మీకు ఒక యూపీఐ ఐడి అయితే ఉంటుంది, గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది దాంట్లో యూపీఐ ఐడి అది తీసుకొచ్చి ఇక్కడైతే ఇచ్చి అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి 10 NBKI క్రెడిట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, 10 క్రెడిట్స్ = ₹1 అని చెప్పి అర్థము. సో ఈ విధంగా ఒక 40 రూపీస్ లాగానే మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో విత్డ్రాకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఉంటాయి. సో ఈ విధంగా ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు 100% మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే మీకు అంతా చూపించాను, సింపుల్ అయితే కాపీ పేస్ట్ వర్క్ చేస్తే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు అయితే మీకు మళ్ళీ అయితే రావండి. ఇప్పుడే యూస్ చేసుకోండి. యాప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.